हाई फ्रेंड्स वेलकम टू अभ्यासन चैनल मरొక్క లేటెస్ట్ అప్డేట్ తో మరలా మీ ముందుకు వచ్చాను ఈ లేటెస్ట్ అప్డేట్ గుంటూరు జిల్లాకు సంబంధించింది సో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఉద్యోగాలు మాకు ఉద్యోగాలు రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి సో వీడియో పూర్తి చూసినట్లయితే తెలుసుకోవచ్చు నేను చేసే వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూసినట్లయితే నోటీసెస్ లో రిక్రూట్మెంట్ లింక్ ఉంది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సో ఈ రిక్రూట్మెంట్ చూడండి ఒకసారి మీకు ఇక్కడ డేట్స్ ఇచ్చారు ఒక నోటిఫికేషన్ ఏపీవీవీకి సంబంధించి 29/11 లాస్ట్ డేట్ అండి ఇక ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ మెడికల్ ఇంజనీర్ డిఎంహెచ్ఓ గుండ్రీచూరు ఇది మనకి 5/12/2021 సో ముందుగా చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ఇక్కడ ఏపీవీపీ ఉంది కదండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను వ్యూ అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి మీకు ఏపీవీకి సంబంధించింది సో ఏపీవీకి సంబంధించి చూసినట్లయితే మీకు రేడియోగ్రాఫర్ వేకెన్సీ చూడండి ఒకసారి మీకు తెలిసినట్లయితే ఏపీ నుంచి ఫార్మసిస్ట్ టెక్నీషియన్ థియేటర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి చూడండి ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ రేడియోగ్రాఫర్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అదేవిధంగా థియేటర్ అసిస్టెంట్ ఇక్కడ శాలరీ ఇచ్చారు చూసుకుంటే సార్ నెంబర్ ఆఫ్ పోస్ట్ శాలరీస్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు సో శాలరీస్ అయితే చాలా బాగున్నాయి రేడియోగ్రాఫర్ 17,000 ఇక్కడ థియేటర్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ అదేవిధంగా ఆప్టిమల్ అసిస్టెంట్ ఆడియోమెట్రిషియన్ జూనియర్ అసిస్టెంట్ డిఈఓ ఆఫీస్ సబార్డినేట్స్ 15,000 ఉందండి తర్వాత 12,000 ఉంది పోస్ట్ మార్టం అసిస్టెంట్స్ 12,000 ఉంది టోటల్ 42 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి అదేవిధంగా 10th క్లాస్ డి ఫార్మసీ బి ఫార్మసీ ఇంకా 10+2 సో డిగ్రీ 7th క్లాస్ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చండి మీ క్వాలిఫికేషన్ బట్టి మీ పోస్ట్ని బట్టి మీరు చూసుకున్న సరే అప్లై చేసుకోండి జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో ఒకసారి మీరు నోటిఫికేషన్ చూసి మీకు నచ్చితేనే అప్లై చేసుకోండి సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా అప్లికేషన్ ఫీ ఇక్కడ 100 రూపీస్ వచ్చేసి ఓసీబీసీ వాళ్ళకు ఉంది నో ఫీ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అన్నారు ఏజ్ వచ్చేసి 42 ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ 47 అండి ఇక రిజర్వేషన్ అందరికి కామన్గా ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే అగ్రిమెంట్ నాన్ జ్యుడిషియల్ 1 రూపీస్ పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక ఇక్కడ చూడండి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు ఏమున్నా కూడా ఖచ్చితంగా అటాచ్మెషన్ చేసి సో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది లేకపోతే రిజెక్షన్ అయిపోతుంది కాబట్టి ఒక్కసారి మీరు చూసుకోవాల్సి ఉంటుందండి సో ఇది మనకి నోటిఫికేషను నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది ఏపీవీపీకి సంబంధించింది ఇది డౌన్లోడ్ చేసుకొని మీకు ఖచ్చితంగా ఇక్కడ ఫోటో పైన కూడా సైన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా జాగ్రత్తగా మీరు ఫిల్ చేసి సర్టిఫికేషన్ కూడా పెట్టేసి సో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు నందు అప్లై చేయాల్సి ఉంటుంది ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను కదండి చూసుకోండి ఒకసారి సో ఈ పోస్ట్కు సంబంధించి 29/11/2021 లాస్ట్ డేట్ ఉంది సో నెక్స్ట్ పోస్ట్ చూసినట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇది డిఎంహెచ్ఓ గుంటూరు ఉంది క్లిక్ చేస్తే ఓపెన్ అయింది 5/12 లాస్ట్ డేట్ ఉంది సో ఇక్కడ వ్యూ అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ వ్యూ చూసినట్లయితే సో ఈ విధంగా ఉందండి సో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అదేవిధంగా ఎఫ్ఎన్ఓ సెంటర్ అటెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది 28/12/2021 సార్ ఉంది సో లాస్ట్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది 5/12/2021 అని చెప్పేసి ఇది నోటిఫికేషన్ అండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్కి సో ఎంఎల్టీ ఉంటే సరిపోతుంది ఫార్మసిస్ట్కి బి ఫార్మసీ కానీ అన్న సరిపోతుంది ఇక సెంటర్ అటెంట్ సంతకం సరిపోతుంది ఎఫ్ఎన్ఓ కూడా సంతకం సరిపోతుంది సో ఇది అప్లికేషన్ ఫామ్ చూడండి ఒకసారి ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ పోస్ట్ కొడుతుంది ఆ పోస్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో జస్ట్ లింక్ ఇస్తాను సో క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక డీటెయిల్స్ ముగిస్తాను థ్యాంక్ యూ సో మచ్